హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు శనగలతో ఫ్రై. ఇవి ఎంతో హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో, దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా శనగలను తీసుకొని ఒక నైట్ మొత్తం బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటిని తీసి ఒక గుడ్డలో కట్టి ఇలా మొలకలు వచ్చే వరకు వన్ డే మొత్తం ఆ గుడ్డలోనే పెట్టుకోవాలి. ఇలా పెట్టేక ఇలా మొలకలు వచ్చిన తర్వాత వాటిని తీసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర మరియు ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటికి రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే మొలకెత్తి పెట్టుకున్న విత్తనాలు ఉన్నాయి కదండి, వాటిని అన్నింటినీ అందులో వేసి మరలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూసిన విధంగా ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే చూడగానే పిల్లలు ఇష్టంగా తింటారు మరియు హెల్దీ కూడా పిల్లలకి. మీరు కూడా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.